స్టార్ట్. హాయ్ అండి, మనం వచ్చి ఈరోజు వచ్చి వీడియో ఏమిటంటే మనం ఎక్కడికి వచ్చామంటే ప్రజెంట్ మనము సీతారాం బాగ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది అనమాట మందిరము. ఇది దాదాపు వచ్చేసి 500 ఇయర్స్ అయిందనమాట. ఇంకా ఎక్కువ అయిందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు వెళ్ళి స్వామివారి దర్శనము అలాగే లోపల ఎలా ఉంది టెంపుల్ ఆ వివరాలను మనం తెలుసుకున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి అసలు ఆ కోట చూడండి ఎంత అందంగా ఉందో. 500 ఇయర్స్ ఉందన్న కానీ కొంచెం ఇంకా డెవలప్ చేస్తే ఈ గుడి ఇంకా కొన్ని సంవత్సరాలు ఇలానే ఉంటుంది, మనకు చూసుకోవచ్చు ఇంకా బాగా కూడా. ఓకే అండి, ప్రజెంట్ అయితే మనం వెళ్ళి లోపల దర్శనం అవన్నీ చేసుకుందాము. చూడండి అప్పట్లో ఎంత పెద్దగా ఉండేవాళ్ళు. ఈ తలుపులు చూస్తే మనకు అర్థమవుతుంది, దాదాపు ఒక 40 ఫీట్ ఉన్నట్టు ఉంది తలిపే. ఒక 30 ఫీట్ ఉందో మరి తెలియదు, కానీ ఎంత పెద్ద ద్వారాలు చూడండి అసలుకి చాలా బాగుంది. అప్పట్లో కల్పిస్తూ ఉందన్నమాట. మనకు నేపాల్లో ఉన్న జనపూరి ఎలా ఉందో ఇక్కడ కూడా చూస్తూ ఉంటే నాకు అదే అలానే అనిపిస్తుందన్నమాట. ఈ మందిరం చూస్తూ ఉంటే సీతారాం మందిర్ చూడండి, ఇటు సైడ్ చూడండి, ఈ బ్యాక్ తిరిగి చూపించి ఇక్కడ చూడండి. సెక్యూరిటీ గార్డ్స్ కోసం కూడా ఎంత బాగా పెట్టారు. ఇక్కడ కాపలాదారులు కూడా నిలబడి చూడడానికి రక్షించడానికి అవన్నీ. అలాగే కొంచెం ఇటు ముందుకు వచ్చామంటే మనకు ఇక్కడ స్వామివార్లకు పూజార్లకు వాళ్ళందరికీ రూమ్స్ ఉన్నాయన్నమాట. అప్పట్లోనే వాళ్ళు బాగా కట్టించారు చూడండి. అట్లాగే వాల్ కూడా ఉంది, 4 దిక్కులు 4 తలుపులు ఉన్నాయి. ఇది చూసారంటే అటు ఒక తలుపు ఉంది, ఇటైతే మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుళ్ళకి వెళ్ళటానికి. మనకి ఎదురుగా చూస్తే ఒక స్తూపం ఉందన్నమాట, ధ్వజస్తంభం రూపంలో ఒక స్టాచ్యూ ఉంది. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముందనేది, ఆ స్టాచ్యూలో ఏం పెట్టారు, ఎవరున్నారనేది. వచ్చా పైకెక్కుదామా. సీతారాముల స్థూపం అనమాట ఇది కూడా. ఎప్పుడు చేశారనేది మనం లోపలికి వెళ్ళి అక్కడ పలకాలు ఉన్నాయి దానిలో చూద్దాము. శిలాపలకాల మీద ఏదో రాశారు, శ్లోకాలు రాశారు ఇక్కడ. శిలాపలకాల మీద శ్లోకాలు రాశారు చూడండి అన్నీ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే అనే స్తోత్రాలు అవన్నీ రాశారు ఈ స్థూపంలో. మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసామంట. లోపల వైపు చూస్తే పెద్ద తలుపుకి ఇంకొక చిన్న తలుపు ఉందన్నమాట, దానికి లాక్ చేస్తారు. ఇక్కడ చూసారంటే మొత్తం ఇదంతా స్పేషియస్గా ఒక హాలు, ఒక మండపము. అంటే ఇక్కడ స్వామివారికి కావాల్సినవి అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఆసనాలు మన కూర్చోవాలు జరిగినప్పుడు ఉంటాయి కదా, సర్పాసనము, గజాసనము, ఇది గరుడాసనము, ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టారు. కానీ బట్ ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా ఉన్నాయన్నమాట మండపాలు కూడా. చాలా బాగుంది అసలుకి. మనకి ఇటు నుంచి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా డోర్, ఆ డోర్ మీద పెయింటింగ్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ పెయింటింగ్స్ అన్నమాట, ఎంత చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా వెళ్ళండి సీతారాం బాగ్ టెంపుల్కి. ఇది వచ్చేసేసి దాదాపు 25 ఎకర్స్లో కట్టారనమాట, నిజాం కాలంలో కట్టారు, 1820లో కట్టారనమాట. ఇది 25 ఎకర్స్లో ఉందన్నమాట. అప్పుడు రాజస్థాన్లో ఉన్న లక్ష్మణ్ గౌడ్ అనే ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ నవాబులు అడిగితే కనుక సరే అని వాళ్ళు ఒప్పుకుంటే కట్టారనమాట ఈ టెంపుల్. మనము ఇక్కడ ఎదురుకు వెళ్తే మన లోపలికి వచ్చేసరికి ఇంకొక మండపము, పెద్ద హాలు అవన్నీ కనిపిస్తాయి. మన వరదరాజస్వామి ఎదురుగానే ఇక్కడ అమ్మవారు ఉంటారన్నమాట, లక్ష్మీ అమ్మవారు. ఇటు వచ్చేసేసి మన వరదరాజ స్వామివారి టెంపుల్ అన్నమాట.
మనకు దాదాపుగా అయితే మనకు తిరుపతిలోనే తెలుసు. ఆ తర్వాత ఇక్కడ సీతారాం బాగ్ టెంపుల్లో ఉందని నాకు ఇప్పుడే తెలుసుకున్నాను వెళ్ళినప్పుడు. వరదరాజ స్వామి ఇక్కడ ఉన్నారు స్వామివారు అని. చుట్టూ అయితే మొత్తం రాతితో కట్టారు. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. ఎంత స్పేషియస్గా ఉందంటే టెంపుల్ కూడా చూడటానికి అంత స్పేషియస్గా ఉందన్నమాట. అసలుకి వాళ్ళు రాజస్థాన్లో ఉన్న వాళ్ళు, లక్ష్మణ్ గౌడ్ అనే ప్రాంతం వాళ్ళు, గణే వారి కుటుంబానికి చెందిన వాళ్ళు ఈ ఆలయాన్ని 1820లో 25 ఎకరస్లో ఈ టెంపుల్ని కట్టారనమాట. ఈ 20లో స్టార్ట్ అయ్యి 1832లో దీన్ని ఫినిష్ చేశారనమాట. అప్పుడు స్వామివారిని రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి, వరదరాజ స్వామి, లక్ష్మీదేవి అట్లాగే అందరినీ ప్రతిష్ఠించారనమాట ఈ టెంపుల్లో వచ్చేసేసి. మనకు వరదరాజ స్వామి టెంపుల్కి 2 తలుపులు ఉంటాయి. ఈ 2 వచ్చి దర్శనం చేసుకోవచ్చు, అటు వెళ్ళి రిటర్న్ వెళ్ళి రాముల వారి టెంపుల్ కూడా ఉందన్నమాట అటు సైడు. ఇటేమో వరదరాజ స్వామి టెంపుల్ వచ్చేసేసి మనకు ఇటు చూస్తున్నారు కదా, ఇదంతా మన రామాలయం అన్నమాట. ఇది కూడా ఎంత స్పేషియస్గా ఉంది చూడండి, ప్రతి అంగుళం అంగుళము చాలా స్పేషియస్గా. ఫోటో షూట్స్ కూడా ఇక్కడ మనకు తీసుకోవచ్చు. మనం లోపలికి వెళ్తున్నామంట. ఇటు సైడ్ వచ్చేసేసి మనకు ఎంట్రన్స్ అయ్యే ముందర గణపతి ఉన్నారన్నమాట. ఇక్కడ మనం లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంది మనకు చూడండి. పైనుంచి చూస్తేనే, బయట నుంచి చూస్తేనే చూడండి, ఒక ప్యాలెస్ లాగా కనిపిస్తూ ఉంది. అసలుకి నాకు మాత్రం మన నేపాల్లో ఉన్న జనకపూర్లో చూశాను కదా ఆ ప్యాలెస్, మీకు చూశారు కదా ముందు వీడియోలో, అలానే అంత స్పేషియస్గా పాలరాతితో మొత్తం దాదాపు కోట గోడల్లాగా తలపిస్తున్నాయండి. బయట చుట్టూ దాదాపు ఒక 30 ఫీట్ గోడ ఉంది చూడండి. ఆ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. లోపల కూడా వెళ్తే కనుక మొత్తం చూడండి అసలుకి ఎంత పాలరాయి అన్నమాట. ఇదంతా చాలా బాగుంది అసలుకి, సూపర్ టెంపుల్. మీరు మాత్రం కంపల్సరిగా విజిట్ చేయండి ఇది వచ్చేసేసి. ఓకే, మరి మిగతాదంతా ఎలా ఉందో ఇప్పుడు టెంపుల్ని చూసేద్దాం. ఇక్కడ ఉత్సవాలు వచ్చేసేసి మనకు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి రోజున చాలా ఘనంగా గొప్పగా చేస్తారంట. అది శ్రీరామనవమి అయితే ఒక 12 డేస్ ఘనంగా ఉత్సవాలు చేస్తారంట ఇక్కడ ఈ టెంపుల్లో. దర్శనం చేసేసుకుని బయటకు వస్తే బయట మనకు ఒక కొలన్ ఉందన్నమాట. ఇంతకుముందు స్వామివారికి ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళి అభిషేకం అవన్నీ చేసేవాళ్ళు. మనకు ఆ కొలన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఇక్కడ ఇంకొక ఆలయం ఉందన్నమాట, ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. చాలా బాగుందన్నమాట ఇది కూడా. కానీ బయట చుట్టూ మొత్తం చెట్లు అవన్నీ ఎంత చాలా బాగున్నాయన్నమాట. ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ముందరే చిన్న శివుని విగ్రహం కూడా ఉందన్నమాట చూడండి. హనుమాన్ టెంపుల్ ఇక్కడ చూసారా, ఇక్కడే మనకు శివలింగము ప్లస్ నంది ఉన్నారన్నమాట. ఇదే ఎంట్రన్స్ అన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్కి చూడండి. ఎంత ప్రతి టెంపుల్ మనకు చాలా బాగా స్పేషియస్గా, 25 ఎకర్స్ అంటే ఎంత స్పేషియస్గా కట్టచ్చు అసలు టెంపుల్ కదా. చాలా బాగా నచ్చింది నాకు. మీరు తప్పకుండా హైదరాబాద్లో ఉంటే మాత్రం దీన్ని మిస్ కాకండి. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట, చాలా బాగా తీసుకోవచ్చు ఫోటోషూట్స్ కూడా. టెంపుల్ అయితే మీరు ఎప్పటికీ మిస్ కాకండి, ఒక్కసారైనా వెళ్ళి చూసిరండి ఇది సీతారాం బాగ్ టెంపుల్ని. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి టెంపుల్ ఎలా ఉంది అనేసి. ఓకే, మరి ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.